ओके थैंक यू भाई। చూడండి మేడం ఇక్కడ సరస్వతి జ్యోతి మందిర్ మంచిర్యాల ఈ స్కూల్లో మా ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు గారు ఇక్కడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజు ఆధ్వర్యంలో దాదాపు 100 మొక్కలు నాటే కార్యక్రమం చేసినారు ఇక్కడ దాంట్లో భాగంగా నేను ఇక్కడ మన లోకల్ ఏసీపీ గారు అఖిల్ మహాజన్ తర్వాత ఇక్కడ స్కూల్ సిబ్బంది తర్వాత ఏసీపీ బాలరాజు ట్రాఫిక్ వీళ్ళందరూ కూడా వాళ్ళ సిబ్బంది ఒక్కొక్క కానిస్టేబుల్ ఒక్కొక్క మొక్క పెట్టారు మేము కూడా అదేవిధంగా పెట్టాము మా వాళ్ళు కూడా నేను మా సిబ్బందికి రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళు పెట్టిన మొక్క వాళ్లే అప్పుడప్పుడు వచ్చి దాన్ని పర్యవేక్షణ చేసుకొని ఒక 2 ఇయర్స్ అది పెరిగే విధంగా దాన్ని కాపాడాలని తర్వాత ఈ స్కూల్ యజమాని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మొక్కలు పెట్టుడే కాదు వాటిని పెంచడం అనేది మెయిన్ మొక్కలు పెట్టుడు అర్ధగంట పెడతాం మనం వెళ్ళిపోతాము దాన్ని ఒక సంవత్సరం మరీ ఈ యొక్క ఎండాకాలం మీరు కాపాడుకుంటే నెక్స్ట్ ఇయర్ కల్లా ఎవరు చేసినా చెప్పిన అది పెరిగింది కాబట్టి ఈ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రామ్ ఏదైతే హరితహారం తెలంగాణ మొత్తం కూడా ఒక పచ్చదనం తీసుకురావాలనే ఉద్దేశంతో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పారు దాంట్లో భాగంగానే మేము ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్లో హరితహారం ప్రోగ్రామ్ చేస్తున్నాము ఆల్రెడీ మొన్న మా హెడ్ క్వార్టర్లో 4000 మొక్కలు కూడా పెట్టడం జరిగింది మా సిబ్బంది అందరూ కూడా ప్రతి ఎస్ఐ కాడ నుంచి ప్రతి ఆఫీసర్ కూడా ఈవెన్ అప్ టు హోంగార్డ్ ఆఫీసర్ దాకా కూడా ఈ మొక్కలు పెట్టే కార్యక్రమంలో విరివిగా పాల్గొని పాల్గొంటున్నారు వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తాను।